తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ వర్సెస్ మహిళా కాంగ్రెస్ వివాదం రాజుకుంటోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహిళా కాంగ్రెస్కు ప్రాధాన్యత ఇవ్వడం లేరని మహిళా నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ నిర్వహించే సభలకు సమావేశాలకు కనీసం మహిళా కాంగ్రెస్ నాయకులకు పాస్ ఇవ్వడం లేదంటూనూ విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళా కాంగ్రెస్ సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేరని మహిళా నేతలు వాపోతున్నారు. ఇంతకీ పీసీసీ మహిళా కాంగ్రెస్ ఎందుకు గ్యాప్ వచ్చింది? దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్లో మహిళా కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత కరువైందని మహిళా కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కనీసం ఆ మహిళా కాంగ్రెస్ నేతలను ఏ కార్యక్రమం చేసినా సంప్రదించడం లేదు. పార్టీ ప్రోగ్రామ్స్ అయినా కానీ మహిళా నేతల పేరు ఉచ్చరించడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిజిటల్ మెంబర్షిప్లో కూడా మహిళా కాంగ్రెస్ నేతలకు చోటు కల్పించలేదు. అదేవిధంగా జిల్లాలలో కమిటీలు వేద్దామన్నా మహిళా కమిటీలు వేద్దామన్నా కానీ డీసీసీ అధ్యక్షులు సహకరించడం లేదు. మహిళలకు అడుగడుగున అవమానాలే కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏ పీసీసీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈ అంశాలు తెర మీదకి రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుందనేది కూడా పార్టీలో చర్చనీయంగా మారింది. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా, కార్యక్రమాలు పెట్టుకున్నా, సభలు సమావేశాలు పెట్టుకున్నా కానీ ఏ సభకు సమావేశానికి ఒక కార్యక్రమానికి కూడా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అటెండ్ అవ్వడం లేదని కూడా కావాలనే మహిళా కాంగ్రెస్ను దూరం పెడుతున్నాడనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అవసరం లేదనే విధంగానే రేవంత్ రెడ్డి వివరిస్తున్నారనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ సభలు సమావేశాలు ఎక్కడైనా నిర్వహిస్తే కూడా మహిళా కాంగ్రెస్లకు కనీసము పాసులు కూడా ఇవ్వడం లేదు. పీసీసీ అనుచర వ్యవస్థ ఏదైతే ఉంటుందో, పీసీసీకి ముఖ్య నాయకులుగా చెప్పుకునేటువంటి అనుచర గణము వారికి కావలసినటువంటి మహిళా నేతలకు మాత్రమే పాసులు ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసము పనిచేసే నాయకులకు పాసులు ఇవ్వడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సమస్యలు ఉన్నాయి అని పీసీసీ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళా కానీ రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కనీసం సమస్యను సాల్వ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి చూడడం లేదు, కావాల్సుకునే సమయాన్ని ఇవ్వడం లేదు అనేది కూడా వాపోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వీటన్నిటి వంటి మహిళా కాంగ్రెస్కు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తేనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతాను, లేకపోతే కొనసాగననే నిర్ణయానికి కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అటు పీసీసీకి అదేవిధంగా మహిళా కాంగ్రెస్లో ఉన్నటువంటి వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ కాంగ్రెస్ సహా ఇన్ఛార్జ్ బోసరాజు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. స్వయంగా బోసరాజు కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఈ వివాదాలను సర్దుమణిగే విధంగా చేస్తారని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేస్తాము, మహిళలు కాంగ్రెస్ వైపు తింపుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలి, మహిళలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ చెప్తున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లకి అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్యలో తీవ్ర గ్యాప్ ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు మహిళా కాంగ్రెస్కును పీసీసీ అధ్యక్షుడికి గ్యాప్ ఏర్పడింది. ఈ యొక్క నేపథ్యంలో హైకమాండ్ ఎంత మేరకు చొరవ తీసుకుంటుంది, ఈ యొక్క పీసీసీ వర్సెస్ మహిళా కాంగ్రెస్ గ్యాప్ను ఏ విధంగా తగ్గిస్తుందో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.